మధు గారు ఆర్టిస్ట్గా నాకు చాలా బాగా తెలుసు, నా ఫ్రెండ్ కూడా. ఆయన ఇన్వైట్ చేస్తే ఎగ్జిబిషన్ కోసం వచ్చాను. వచ్చిన తర్వాత నేను చూస్తే ఈ పెయింటింగ్స్ చూసి నేను చాలా ఇంప్రెస్ అయ్యాను. బుద్ధా థీమ్ అనేది ఆర్టిస్టుకు చాలా ఎవర్ గ్రీన్ అండ్ పీస్ఫుల్ థీమ్ అన్నమాట. అది ఎన్నిసార్లు చేసినా బుద్ధ అండ్ గణేష చాలా బాగుంటుంది. అందులో మధు గారు చేసిన బుద్ధ ఉంది చూసారా, అది ఆ జ్ఞానము ఆ పీస్ను సింబాలిక్గా తీసుకొని చేశారు, చాలా బాగా చేశారు. అది చూస్తుంటే ఇంకా ఇంకా చూడాలనిపిస్తుంది. చాలా బుద్ధ జ్ఞానం అనేది ఒక డిఫరెంట్, మామూలు అందరి జ్ఞానం కంటే కూడా దాన్ని సింబాలిక్గా చేసినవి మనకు చాలా పీస్ ఇస్తుంది, నాలెడ్జ్ని కూడా పెంపొందించేదిగా ఉంది. ప్లస్ ఇంకా ఈ బ్లాక్ అండ్ వైట్ స్కెచెస్ కూడా చాలా బాగున్నాయి, నాకు చాలా నచ్చాయి. ఒక ఆర్టిస్ట్గా యాక్చువల్గా ఈయన చాలా మీడియమ్స్ వాడారు, బ్యాక్గ్రౌండ్స్ వేయడం నాకు చాలా బాగా నచ్చింది. అందులో ముఖ్యంగా ఆ బుద్ధ స్కెచెస్లో ఒక డిఫరెంట్ స్ట్రోక్, అది బ్యాక్గ్రౌండ్ కొద్దిగా డిఫరెంట్ డిఫరెంట్గా చేసి ఆ బుద్ధాన్ని ఎలివేట్ చేయడము, ఆ జ్ఞానాన్ని మాత్రము మన ఫోర్ హెడ్ను ఎలివేట్ చేసి మిగిలినంతా డల్గా చూపెట్టడం వల్ల అది చాలా బాగా ఇంప్రెసివ్గా ఉంది. నాకు ఆర్టిస్ట్గా కూడా నేను నిజంగా నేర్చుకోవాల్సింది కూడా ఉంది అని అనిపించింది, చాలా ఇంప్రెస్ అయ్యాను అనుకుంటున్నాను.